Muppai Nimishalo, Nopilekunda, Vedicos Vain Chikiza, Avis Hospital, Hyderabad. Got a Konin Elega, Tirumalo, Chirutala Sanchar and Bakhtil Nutibra, Hundra Kubriches on the Epican Nalgu Chirutal and Banthinja Nativiseka di Carlo, Tajaka Maro Chirita, Forest Adikarlo Air Purchase and a Bonulo Chicken Day. Dinto Mudinella of Yavadula, Bonulo Chicken, a Chirutala Sankia, Aitkuchirin Day. Tirumalalo, Nadaka Margamlo, Swami Vari Darsananiki Velle Bhaktulaku, Rakshana Kalpinchenduku, TTD, Atavisheka Adhikarulu Chepattina, Operation Chirita, Successful Ga Konasagutonde. Moodu Nelala Vyavadhilone, Aidu Chirutalanu, Atavisheka Adhikarulu Bandhincharu. Nalugu Rojula Kindata, Trap Cameralo, Deeni Sancharanni Adhikarulu Gurtinchi, Bone Airport Chesaru. Ettakelaku Budhavaram Ratri, Adi Trap Lo Chikkindi. ఈ చిరుతను తిరుపతిలోని ఎస్వీజు పార్కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన రక్షిత అనే 6 ఏళ్ల చిన్నారి చిరుత దాడిలో మృతి చెందింది. అప్పటి నుంచి అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు భక్తుల భద్రతే ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. నడక మార్గంలో వెళ్లే భక్తులకు రక్షణ కల్పించే ఉద్దేశంతో అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చిరుతల కదలికలను కనుగొనేందుకు పలు చోట్ల ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. బోన్లను ఏర్పాటు చేసి అటవీశాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలను ప్రారంభం చేసి సక్సెస్ అవుతూ ఉన్నారు. మొదటి చిరుత జూన్ 24, రెండవ చిరుత ఆగస్టు 14, మూడవ చిరుత ఆగస్టు 17, ఇక నాలుగవ చిరుత ఆగస్టు 24 తేదీల్లో బంధించగా తాజాగా సెప్టెంబర్ 6న 5వ చిరుత ట్రాప్ లో పడింది. తిరుపతి కాలినడకన తిరుమలలో వెళ్లే భక్తులు ఈ మధ్య భయంతో వణికిపోతున్నారు. ఓ బాలుడిపై చిరుత దాడి చేయడం, ఆ బాలుడు ప్రాణాలతో బయటపడిన కొద్ది రోజుల తర్వాత చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర కలకలం రేగింది. అప్పటి నుంచి కాలినడకలో తిరుమల వెళ్లే భక్తులకు రక్షణ కల్పించేందుకు టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. అటవీశాఖ అధికారులతో కలిసి చేపట్టిన ఆపరేషన్ చిరుత మంచి ఫలితాలను ఇస్తోంది. 3 నెలల వ్యవధిలోనే 5 చిరుతలు బోనులో చిక్కడంతో భక్తులు ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ ఇంకా ఎన్ని చిరుతలు దాగి ఉన్నాయో అన్న భయం మాత్రం భక్తులను వెంటాడుతూనే ఉంది.